అండి, ఈరోజు పొలం వచ్చాను. మా ఆవు వీణింది నిన్న. మా ఆవుదోడ దగ్గరకు వచ్చాను. మా ఆవుదోడ ఎలా ఉందో చూడండి. ఇదేండి మా ఆవుదోడ, ఎంత అందంగా ఉందో చూడండి. బుల్లి బుల్లి ఆవుదోడ అల్లిపోతుంది. హాయ్ చూడండి ఎంత బాగుందో మా ఆవుదోడ. నిన్నే ఈనిందండి. ఆవుదోడిని పట్టుకుంటుంటే తల్లి ఎంత కంగా పడిపోతుందో చూడండి ఒకసారి. ఇదే అండి మా ఆవు. నాటో అండి ఇది. నిన్న ఏనింది, దేని తోడే అది. నాటో అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఈ మోపరం ఉంది కదండి, ఆ మోపరం వల్ల మనకు నాటో అని తెలుస్తుంది. వీటిని ఎందుకని ఎక్కువగా జనం మేపరు అంటే, రైతులు తక్కువ పాలు ఇస్తాయండి. గంగిగోవు పాలు గరిటడైనా చాలు అని కొంచెం వేస్తాయి పాలు. మనకేమో ఒకవేళ మనం తీసినా కూడా మనం సగం ఇచ్చి ఉన్న సగం దూడక దాస్తాయండి. అంత తెలివితేటలు ఉంటాయండి వీటికి. ఎగజేపేస్తుందండి ఇది. నాటో ఇప్పుడు కూడా మీకు మోపరం ఉన్నదాని పావులు కూడా, నాటో అంటేనే మోపరం అండి. మోపరం ఉన్నదాని పావులే ఇప్పుడు కూడా తాగాలండి. దానిదే బలం మనిషికి, పిల్లలకైనా కూడా దానిదే బలం అండి. మోపరం ఇప్పుడు కూడా నాటోకి అలా ఉంటుందండి. నా మోపరం లేని ఆవు కూడా ఇప్పుడు కూడా దాని పావులు తాగకూడదు అంటారు. మరి ఇంగ్లీష్ ఆవులండి అవి, మోపరం లేని ఆవులు పాలు తాగకూడదు. ఇవేమో పాలు చాలా మంచిది కానీ ఎక్కువ పాలు ఇవ్వండి ఇవి, ఎందుకంటే తక్కువ వేస్తాయి. ఒక 8 నెలలు 6 నెలలు అలా వేస్తాయి. అందుకని దీన్ని ఎవరు మేపలేరండి. కాస్ట్తో కూడుకున్న పని ఇది. ఇది వచ్చేసి ఇప్పుడు 3 లీటర్లు ఇస్తుందండి ఇది. అది అలాగ ఇస్తుంది కానీ మళ్ళీ త్వరలో తగ్గిపోద్దండి. 2-3 నెలలు అయ్యాక కొంచెం కొంచెం తగ్గిపోద్ది. నాటోలు ఎక్కువ ఇవ్వండి పాలు, తక్కువ ఇస్తాయి బాగానే. చాలా మంచి అవ్వండి ఇది, చాలా బాగా దగ్గర రాణిస్తుంది. చాలా కుదరండి. పాలు తీసినా ఏం అందో ఎవరిని కూడా. ఇప్పుడు పాలు తీసినా ఏం అందండి. చాలా మంచిదండి గోమాత. దూడ చూడండి ఎలా ఆడుకుంటుందో. పళ్ళు వచ్చినాయేమో చూద్దామండి. నిన్నే పుట్టింది కదా, ఇంకా పళ్ళు రాలేదు. ఇదండి ఆవుదోడ. ఆవుదోడ కూడా మోపరం ఉందండి. ఈ మోపరం ఉంటేనే మనకు ఆవు దూడ కింద నాటావు కింద లెక్క. ఈ మోపరం ఉండాలండి. ఈ మోపరం ఉంటేనే నాటావు. ఈ మోపరం లేకపోతే దాని పాలు తాగకూడదండి. తాగినా మనకి క్యాన్సర్ వస్తుంది అంటారు. ఈ మోపరం ఉన్నదాన్ని పాలు తాగితేనే మనకి హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అదండి గోమాత అంటే అంత స్నేహంగా ఉంటుందండి మనుషులతోటి. ఇది ఇలా గోకితే చాలా బాగుంటుందండి వీళ్ళకి. ఏమనం ఇవి